బాక్స్. సెట్లో జరిగిన ఒక సరదా సన్నివేశం. పిఎల్ నారాయణ గారు ఉన్నారు కదా, అనగానే నవ్వేశారు. ఎవరు నన్ను మనిషిని కాల్చారు మీరు? చీ కాల్చలేదా? అదేదో జరిగిపోయింది. కానీ మిమ్మల్ని అల్లుడు అంటారు ఆయన? అల్లుడు నన్ను కృష్ణ అల్లుడు అదే మావ అంటారు మీరు. బాగా మొట్టమొదటి నుంచి అండి, నేటి భారతం దగ్గర నుంచి తన చేత రాయించుకునేవాళ్ళు, డైలాగ్ రాయించుకునేవాళ్ళు. బేసిక్ ఆయన మలయాళీ కదండి. మలయాళీ బట్ ఎప్పుడో వచ్చి ఇక్కడ బాపట్ల దగ్గర స్థిరపడ్డ. మీ కాలేజీలోనా? కాదు స్టేజీలో. అది కృష్ణతో పరిచయం బాగా. ఓకే ఓకే. అలా నాతో పరిచయం అయ్యాడు. అయితే చాలా చనువు ఉండేది. సరదాగా కూడా ఇదే అనుకోలే అట్లయిద్దని. ఆ రోజు నవభారతం ఒంగోలు నుంచి ఒక గంటన్నర ఇంటీరియర్ ప్లేస్కి వెళ్తే ఒక ఇంటీరియర్ విలేజ్. ఆ విలేజ్లో షూటింగ్, మాకు షూటింగ్ స్పాట్ అది. సో అందరూ ఒంగోలులో అకామిడేట్ అయ్యేవాళ్ళు. ఒంగోలు నుంచి పొద్దుటే 6 గంటలకి 7 గంటలకి అట్లా బయలుదేరి వెళ్ళిపోయేవాళ్ళం షూటింగ్ స్పాట్కి. ఆ రోజు నరేష్ ఏమో ఎస్ఐ క్యారెక్టర్. ఎస్ఐ క్యారెక్టర్ అయితే 2 సార్లు గాలిలోకి పేల్చడం, బెదిరించడం, ఇలాంటి సీన్ ఏదో ఒకటి ఉంది ఆ ఊరోళ్ళు. అది మద్రాసు నుంచి ఎవరినో తీసుకొచ్చారు, డమ్మీ పిస్టల్ అని చెప్పి తీసుకొచ్చారు. అందరం ఆ రచ్చబండ దగ్గర చేరాము. విలేజ్ ఇది కదా, కొంతమంది డ్రయర్లు వేసుకొని, కొంతమంది పంచలు కట్టుకొని, కొంతమంది బనీన్లు వేసుకొని అట్లా కూర్చొని ఉన్నారు. విలేజ్ గెటప్ వేసుకొని జూనియర్ ఆర్టిస్టులు కొంతమంది కంపెనీ వాళ్ళని మద్రాసు నుంచి తీసుకెళ్తాం కదా వాళ్ళని. హీరో అనేవాడు రాలా. మాకు అది రెగ్యులర్ ప్రాబ్లం ఉండేది. రాజశేఖర్ లేట్గా వచ్చేవాడు. ఇంకా రాలేదు అనుకుంటే తను వస్తే కానీ షార్ట్ పెట్టుకోవడానికి లేదు. అందరూ రెడీగా టిఫిన్లు గిఫిన్లు తిని కూర్చొని ఉన్నారు. ఎప్పుడు వస్తాడా అని ఈలోపు ఆవులిచ్చేవాడు. నాకేమో అసహనంగా ఉంది. అటు ఇటు తిరుగుతూ ఉన్నా, దూరం చూస్తే వస్తుందేమో కారు, వస్తుందేమో కారు అని. ఎక్కడ కంచు మేరలో ఏమి కానరాదు. టెన్షన్ స్టార్ట్ అయింది. ఈ దీంట్లో ఈ రచమండ దగ్గర ప్రతాప్ అని ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నాడు. అతను సార్ చూడండి సార్, ఈ పిఎల్ నన్ను ఏం చేస్తున్నాడు అని. ఏం చేస్తున్నా చూడండి సార్, ఆ పిస్టల్ తీసుకొచ్చి ఆ నిక్కర్లో పెట్టి నాకు సాయంత్రానికి బాటిల్ ఇస్తావా లేకపోతే కాల్ చేసేయమంటా అంటున్నాడు సార్. ఏంటి అల్లుడు, ఏంటి చాలా అసహనంగా తిరుగుతున్నా, ఏంటి ప్రాబ్లము అని అన్నాడు. ఆయన కాదు కాల్చాల్సింది, ఈ అమ్మ నిన్ను కాల్చాల్సిందని అది తీసుకున్నా పిస్టల్. అతని చేతిలో పిస్టల్ కాల్చు అల్లుడు, నీ చేతిలో చచ్చిపోవడం కంటే ఆనందమే ఉంది అల్లుడు, కాల్చు అని అన్నాడు. అనగానే తీసుకొని ఇట్లా పెట్టానండి. డౌట్ వచ్చింది నాకు, ఒకసారి పైకి వెళుద్దామని పైకి పేల్చి తుప్పు అంది. అది అసలు ఏమీ లేకుండానే ఓ నాటకాలు ఆడుతున్నావా వాడితోటి అని చెప్పాను. ఇక్కడ పెట్టి టపామని అంటే తదామని సౌండ్. ఒక్క సెకండ్, 2 సెకండ్లు ఏమీ లేదు, కానీ ఆ 3వ సెకండ్కి కుళాయిలో నుంచి నీళ్ళు వచ్చినట్టు బ్లడ్ ఇట్లా. ఇక నాకు ఇమీడియట్గా వాళ్ళ పెళ్ళాం పిల్లలు జ్ఞాపకం వచ్చేసారు. నా పెళ్ళాం పిల్లలు జ్ఞాపకం అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది. అదే ఎందుకంటే అక్కడి నుంచి గంటన్నర ప్రయాణం చేస్తే ఒంగోలు. అంటే విలేజ్లో ఉన్నారు మీరు లోపల? విలేజ్ నుంచి. ఒంగోలులో సరైన సౌకర్యం ఉంటుందో ఉండదో, గుంటూరు తీసుకెళ్తే బెటర్గా ఉంటుందేమో. గుంటూరు తీసుకెళ్ళాలంటే 3 అవర్స్. ఈ 3 అవర్స్ ఈయనేది అల్లడు ఏం పల్లెను అంటున్నాడు పాపం. కూర్చుని ఎక్కడోళ్ళు అక్కడ స్టన్, అసలు సైలెంట్. ఇది ఇంతలోకి టపమ్మని దేవుడు వచ్చినట్టు వచ్చాడు సార్. రాజశేఖర్ డాక్టర్ కదా, అందుకని రాజశేఖర్ అని చెప్పి పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏంటి అంటే ఇది అప్పుడు తను ఇటు పెట్టుకున్నాడు కదా, చెయ్యి తీసి ఇలా ఇలా అంటున్నాడు. అంటే ఎయిర్ బయటకు వచ్చేస్తుంది అంటండి. ఆ ఎయిర్ బయటకు వస్తే ప్రమాదం. ఏం లేదు, తను టపటప తన దగ్గర ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఒకటి ఉండేది, అది తీసుకొచ్చి కట్టుకట్టేసి ఇమ్మీడియట్గా తీసుకెళ్ళాలి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఒంగోలు వెళ్దాం. దమ్మున కారు వచ్చేసింది, సప్ సపా ఎక్కేసాము.
నేను రాజశేఖరు పిఎల్ డ్రైవరు ఎక్కేసాము పానిస్తాడు అల్లుడు నా బ్యాగ్ ఉంది అల్లుడు నా బ్యాగ్ ఉంది అల్లుడు మరి నీ అమ్మ నీ బ్యాగ్ ఎవరు తీసుకెళ్ళట్లేవే పానీరా నువ్వు తర్వాత బ్యాగ్ కాదు అల్లుడు బ్యాగ్ అల్లుడు ఏయ్ మామ బ్యాగ్ ఉందంటే తీసుకురండి రా అంటే టపామని పరిగెత్తుకుంటా తీసుకొచ్చి ఇచ్చాడు ఆ బ్యాగ్ ఇమ్మీడియట్గా ఓపెన్ చేస్తే బాటిల్ బాటిల్ ఉందట ఓకే బాటిల్ ఓపెన్ చేసి తాగబోతున్నాడు ఏ మామ మామ ఏంటి ఏంటంటే లెచింగ్ టేక్ అంటున్నాడు రాజశేఖర్ రాజశేఖర్ ఆ పెయిన్ కొంచెం తగ్గుతుందండి ఆ మత్తులో ఉంటాడు నా ఫీలింగ్ ఏంటంటే ఇట్లా తాగితే మళ్ళీ ఇట్లా వస్తుంది ఏమన్నా అవుద్దేమోనండి కరెక్ట్ అదేంటంటే సరే ఒంగోలు తీసుకెళ్ళాము ఒంగోలు ఇమ్మీడియట్గా ఒంగోలు కబురు చేయమని చెప్పాను మా ఫ్రెండ్ ఉన్నాడు డాక్టర్ పెద్ద డాక్టర్ ఓకే కబురు చేశారు వాళ్ళు అన్నీ రెడీ చేసి పెట్టుకొని చూసి స్ట్రైట్గా కనుక అంటే ఇది డమ్మీయేనండి డమ్మీ అవునవును బట్ ప్రెషర్ ఉంటుంది కదా అదే అదే కాల్చినప్పుడు ఫైర్ వస్తుంది ప్రెషర్ వస్తుంది బయట అవునవునవును సున్నితమైన ప్లేస్లో టచ్ చేసి మరీ కాల్చాను కదా అదేలే అదేలే ఓకే ఆ ప్రెషర్కి వెళ్ళిపోయిందండి ఇంత ఇంత వెళ్ళిపోయింది అంగుళం వెళ్ళిపోయింది అంగుళం పక్కకి వెళ్ళిపోయింది లక్కీగా ఓకే 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 స్ట్రైట్గా వెళ్ళిపోతే అన్నవాహిక ఉంటుందంట ఆ అన్నవాహిక కనుక డ్యామేజ్ అయితే ఎయిర్ పంప్ చేస్తాను బయటికి ఎయిర్ పంప్ చేస్తే 15.5 నిమిషాలు ఫట్ వెళ్ళిపోవటం అట్లా ఆ గండం నుంచి గట్టెక్కారు నిజంగా నిజంగా అవును 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 అమ్మో లైఫ్లో అదే కదా మీకు అసలు మర్చిపోలేని సంఘటన అసలు అమ్మో అమ్మో అంటే ఇంకా సరే సంఘటనలు అంటే జరిగినాయి అనుకోండి ఆ పిజే శర్మకి బాణం వేస్తే ఫస్ట్ సినిమాలో ఆ చెట్టు తగలాల్సింది వీళ్ళు కాల్లో గుచ్చుకుంది అవునా ఓకే ఓకే సాయి కుమార్ ఉన్నాడు కదా అవును ఫాదర్ ఫాదర్కి ఈ రాజశేఖర్కి రేపటి పౌరుల్లో ఆ కత్తి ఏదో ఇది ఈ కత్తి బాగుంది ఒరిజినల్ దీంతో చేద్దామా మనము అని ఆ కత్తితో చేస్తే ఇట్లా బ్లాక్ చేయాల్సింది ఆ బ్లాక్ చేసేటప్పుడు ఇది ఇట్లా కట్ అయ్యి ఆలాడింది అయ్యో రాజశేఖర్ ఓకే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయండి అలాగే పాపం వినోద్ కుమార్కి ఒంగోలులో వాడు పడిపోయాడు ఒంగోలు 24 అవర్స్ అబ్జర్వేషన్ అన్నారు అయ్యో వినోద్ కుమార్ గారు ఎక్కడ సమ్మర్లో తీశారు ఏంటి సినిమా పడిపోవటం అంటే పడిపోవటం అంటే ఫైటింగ్లో ఫైటింగ్లో పడి ఫైటింగ్లో దెబ్బ తగిలి పడిపోయాడు తలకి దెబ్బ తగిలి పడిపోయాడు ఓకే పొరపాటున బ్లాక్ చేయాల్సింది బ్లాక్ చేయలేదు అదే హిట్ గట్టిగా తగిలింది పడిపోయాడు